हाई व्यूवर्स वेलकम टू आदान स्पोर्ट्स नेन मी होस्ट सुधीर रेड्डी। सो मुंदुगा मी अंदरिकी किंद कनिपिस्तुंदी आदान टेलीग्राम ग्रूप लो एवरैना जॉइन अव्वाल उंटे तप्पकुंडा जॉइन अयिपोंडि। ई एशिया कप प्रिडिक्शन्स कादु करेबियन लीग कादु नेक्स्ट कमिंग वर्ल्ड कप प्रिडिक्शन्स प्रति ओक्कटि कूडा मीकु टेलीग्राम ग्रूप लो अवेलबल गा उंटाई। टेलीग्राम ग्रूप लिंक ई वीडियो लिंक डिस्क्रिप्शन लो नेनु प्लेस चेशानु। सो आ लिंक द्वारा मीरु जॉइन अयिपोंडि। इक लेट चेयकुंडा मरी करेबियन प्रीमियर लीग लो अपकमिंग मैच सेंट लूसिया किंग वर्सेस बर्बाडो रॉयल्स। ऑलरेडी रेंडु टीम्स मध्य मैच जरिगिंदि। आ मैच लो वर्षं कारणंगा सेंट लूसिया किंग्स ओडिपोयिंदनि चेप्पुकोवच्चु। बट अदर साइड नुंचि मनं चूसुकुंटे बर्बाडो रॉयल्स एक्सलेंट गा बौलिंग कूडा चेयगलिगारु। मेन गा टीम चाला स्ट्रांग गा एस्टाब्लिश अयिंदि। सो मरि इप्पुडु मल्ली मैच जरुगुतुंदि सेंट लूसिया किंग वर्सेस बर्बाडो रॉयल्स। ई रेंडु टीम्स डी कोर्ते ए टीम गेलुस्तुंदो ओक्कसारि इप्पुडु क्विक अनालिसिस् चेसेद्दां। सो ई मैच एसटी लूसिया स्टेडियम लो जरुगुतुंदि। इक्कड कूडा पिच बैटिंग की बागा फेवर अंड इक्कड स्पिन कूडा बागा जरुगुतुंदि। सो फस्ट मनं सेंट लूसिया किंग्स टीम प्लेइंग 11 गनुक चूसुकुंटे चार्लेस, फैब डुप्लेसिस, मार्क रॉयल, रोस्टन चेस, प्रिमिस, टीम डेविड, डेविड वीस, अल्जरी जोसफ, स्कॉट जीवियर, रॉयल प्रेस्टन। सो మొత్తంగా ప్లేయింగ్ 11 లో కూడా మీరు క్లియర్ గా గమనిస్తే నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ మెయిన్ గా లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసుకుంటే ఫ్యాఫ్ డుప్లెసిస్ ఎండ్ వరకు ఉండి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఏంటంటే కొంచెం 13 రన్స్ తో ఓడిపోవడం అనేది వీళ్ళకి ఒక డ్రాబ్యాక్ అయ్యింది. అండ్ మరోపక్క మనం చూసుకుంటే అల్జరీ జోసెఫ్ కూడా ఒక ఆల్ రౌండర్ షో చేశాడు. సో బ్యాటింగ్ పరంగా ఈ టీమ్ లో చార్లెస్, ఫ్యాఫ్ డుప్లెసిస్, మార్క్ డేల్, రోస్టన్ చేజ్ ఈ నలుగురు స్టేబుల్ గా ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ లో మనం చూసుకుంటే టీమ్ డేవిడ్, డేవిడ్ వీస్ అండ్ అల్జరీ జోసెఫ్ ఈ ముగ్గురు కూడా పర్ఫెక్ట్ గా బ్యాటింగ్ చేయగలిగే స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే హిట్టింగ్ కూడా బాగా చేస్తారు కాబట్టి. అండ్ బౌలింగ్ లో డేవిడ్ వీస్, అల్జరీ జోసెఫ్, స్కాట్ అండ్ ప్రీస్టన్, టీమ్ డేవిడ్, ఈ ఐదు మంది అంటే ఫాస్ట్ బౌలర్స్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ జీవియల్, రాయల్ ఒక్కడే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో మొత్తంగా టీమ్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బెనిఫిట్ ఏ. అండ్ పార్ట్ టైం స్పిన్ పరంగా రోస్టన్ చేజ్ కూడా అవైలబుల్ గా ఉన్నాడు. సో ఒకవేళ వీళ్ళు కనుక మ్యాచ్ గెలవాలనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 190 రన్స్ అన్న మినిమం గ్యారెంటీ గా స్కోర్ చేస్తేనే వీళ్ళు ఆ టార్గెట్ ని డిఫెండ్ చేయగలుగుతారు బౌలింగ్ ద్వారా. మరి ఇప్పుడు బర్బాడో రాయల్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక చిన్న అనాలసిస్ చూసేద్దాం. బర్బాడో రాయల్స్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే కాన్వెల్, కైల్ మైర్స్, క్వింటన్ డికాక్, అజమ్ ఖాన్, హ్యారీ టెకర్, మిల్లర్, బోష్, హోల్డర్, బిషప్, మెకాయ్, సిమన్స్, ఈ ప్లేయింగ్ 11 కూడా చాలా స్టేబుల్ గా ఉంది. అండ్ మెయిన్ గా ఈ టీమ్ ని మిల్లర్ చాలా బాగా లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీమ్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కైల్ మైర్స్. కైల్ మైర్స్ బౌలింగ్ బ్యాటింగ్ రెండు విధాలుగా బెనిఫిట్. లాస్ట్ మ్యాచ్ లో అంటే సెయింట్ లూసియా కింగ్స్ మీదనే మీరు చూసుకోవచ్చు, అంటే 2 ఓవర్స్ లో ఒక మేడిన్ వేసి 4 రన్స్ కి 4 వికెట్స్ ఇస్తాడు. సో బౌలింగ్ పరంగా కైల్ మైర్ చాలా స్టేబుల్ గా ఉన్నాడు. పార్ట్ టైం బౌలర్ అయినా సరే వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ కార్వెల్ కూడా బ్యాటింగ్ పరంగా స్టేబుల్ గా ఉన్నాడు. అండ్ క్వింటన్ డికాక్ ఈ టీమ్ కి బోనస్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా క్వింటన్ డికాక్ చాలా అంటే చాలా స్టేబుల్ ఉన్న ప్లేయర్, హిట్టింగ్ బాగా చేయగలుగుతాడు. అండ్ మిడిల్ లో మనం చూసుకుంటే అజమ్ ఖాన్, మిల్లర్, హ్యారీ టెకర్ ఈ ముగ్గురు కూడా పర్ఫెక్ట్ ప్లేయర్స్ ఫర్ మిడిల్ ఆర్డర్. అండ్ ఆల్రౌండర్ షో పరంగా మనం చూసుకున్న బోష్, హోల్డర్ వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్ పరంగా స్టేబుల్ గా ఉన్నారు. అండ్ సీమ్ బౌలింగ్ లో మనం చూసుకుంటే బోష్, హోల్డర్, మెకాయ్, సిమన్స్ ఈ నలుగురు బౌలింగ్ పరంగా కూడా స్టేబుల్. ఎందుకంటే మెకాయ్ లెఫ్ట్ ఆర్మ్ సీమ్, సిమన్స్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, వీళ్ళిద్దరు లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ స్పిన్ పరంగా మనం చూసుకుంటే బిషప్ ఒక్కడే ఈ టీమ్ లో ఉన్న స్పిన్నర్. సో మొత్తంగా బర్బాడో రాయల్స్ ప్లేయింగ్ 11 లో కూడా మనం చూసుకుంటే నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఒక్క స్పిన్నర్ మాత్రమే ఉన్నారు. సో సెయింట్ లూసియా కింగ్ వర్సెస్ బర్బాడో రాయల్స్ ఈ రెండు టీమ్స్ కనుక డీ కొడితే మ్యాచ్ మాత్రం చాలా టైట్ గా ఉండబోతుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ బర్బాడో రాయల్స్ విన్ అయ్యారు, బట్ ఈసారి మాత్రం కొంచెం టఫ్ ఫైట్ అయితే మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఆ మ్యాచ్ వర్షం కారణంగా టార్గెట్ కొంచెం తగ్గించారు, కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఈ రెండు టీమ్స్ కనుక డీ కొడితే బర్బాడో రాయల్స్ గెలుస్తానని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా సెయింట్ లూసియా కింగ్ వర్సెస్ బర్బాడో రాయల్స్ ఈ రెండు టీమ్స్ కనుక డీ కొడితే ఏ టీం గెలుస్తా అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా సరే స్పోర్ట్స్ అప్డేట్స్ పరంగా ఏదైనా అప్డేట్ ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లోకి జాయిన్ అయిపోండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. క్రికెట్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. అండ్ మరిలాంటి లేటెస్ట్ క్రికెట్ ప్రిడిక్షన్స్ కోసం మాదాన్ ఛానల్ ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.